నుకొనిపోవన నాకు ఒక ప్రశ్న మీ కొరకై ఉంది మీరు ఎక్కడ ఉన్నా కానీ ఈ ప్రశ్న మీకందరికి మీరు ఒంటరి అనే బాధలో ఉన్నారా మనం అందరం ఒక ప్రమాదకరమైన రోజులో జీవిస్తున్నాం ప్రపంచంలో అధిక శాతం ప్రజలు ఒక ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు ఈ మధ్య జరిగిన ఒక సర్వే ప్రకారం ప్రతి వంద మందిలో డెబ్బై ఐదు మంది ఒంటరితనాన్ని అనేటువంటి ఒక భావనను ఎదుర్కొంటున్నారు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఒంటరిగా ఉన్నవారికి విరిగి నలిగిన వారిని ఆదరించే దేవుడని చెప్తుంది దేవుడు మన బాధలకు దేవునికి మన బాధలు తెలుసు ఇబ్బందులు తెలుసు కష్టాలు తెలుసు కాబట్టి ఈ సమయంలో నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్న ఒక విషయం ఏమిటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనం అందరం ఒక అనిశ్చితమైన సమాజంలో జీవిస్తున్నాం కాదంటారా నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నట్టుగా ఒకసారి కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు ఒక యవనసుడు నా దగ్గరికి వచ్చాడు అతనికి పదహారు సంవత్సరాలు ఉండొచ్చు అతడు నా దగ్గరికి వచ్చి సార్ మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఈ రాత్రికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను మా ఇంటి దగ్గర ఒక కత్తి ఉంది దానితో నేను చనిపోవాలనుకున్నాను ఎందుకంటే నేను ఒంటరిగా ఉన్నానన్న బాధ నన్ను బాధిస్తుంది ఎవరూ నన్ను ప్రేమించట్లేదు నిరాశ నిస్పృహ మానసిక వేదన అన్నీ నన్ను బాధిస్తున్నాయి కానీ ఎప్పుడైతే నేను మీరు యేసుప్రభు గురించి ఆయన ఈ లోక రక్షకుడని నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పారో అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది నా జీవితాన్ని ఏసైకు అప్పగించాను నా జీవితంలో మొదటిసారిగా జీవించడానికి ఒక కారణం నాకు దొరికింది అని చెప్పాడు ప్రి స్నేహితులారా ఏ విధంగా అయితే యేసు ప్రభు ఇతని జీవితాన్ని మార్చాడో అదేవిధంగా ఈరోజు మన జీవితాన్ని కూడా మార్చాలనుకుంటున్నాడు ఆయన నిన్ను ఒంటరితనం నుండి నిరాశ నుండి ప్రేమ లేని స్థితిలో నుండి మార్చాలనుకుంటున్నాడు మనం చూసినట్లయితే బైబుల్ రెండు మార్గాల గురించి మాట్లాడుతుంది మొదటిది ఇరుకు మార్గం రెండవది విశాల మార్గం విశాల మార్గం వెడల్పుగాను అనేకులు ప్రవేశించడానికి వీలుగా ఉంటుంది అది నాశనమునకు నడిపిస్తుంది అందువలనే ప్రజలు మత్తు పదార్థాలకు వ్యసనాలకు అలవాటు పడి బానిసలుగా మారుతున్నారు కానీ యేసుప్రభు ఇరుకు మార్గం గురించి మాట్లాడాడు అది బైబిల్లో వార్త ఏడవ అధ్యాయము పదమూడు నుంచి పద్నాలుగు వచనాల్లో చెప్పబడింది అక్కడ ఈ విధంగా ఉంటుంది ఇరుకు ద్వారమును ప్రవేశించుడి నాశమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారం ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొనువారు కొందరే ఈ ఇరుకు మార్గం ఏదైనా పాప క్షమాపణకు ప్రాయచిత్తానికి నడిపిస్తుందో అదే యేసుప్రభు వద్దకు కూడా నడిపించేది కాబట్టి మనం ఒంటరితనం గురించి మాట్లాడుకుంటున్నాం కావున ఇప్పుడు దీని గురించి మన ఎడల దేవుని ప్రేమ ఎలాగుందనే గురించి మాట్లాడుకుందాం అలాగే నేను మీకు ఒక కథను చెప్పాలనుకుంటున్నాను అది ఒంటరితనంలో ప్రేమ కోసం తప్పిస్తున్న ఒక వ్యక్తిని గూర్చినది దానిని మనం యహోన స్వార్థ మూడవ అధ్యాయంలో చూడొస్తాం ఆయన పేరు నికోదేము ఆయన ఒక పరిసయుడు యూదులకు అధికారిగా ఉన్నాడు బయటకి ఆయన చాలా మంచిగా మంచి వస్త్రాలతో ఆభరణాలతో ఉండి సమాజంలో మంచి గౌరవాన్ని పొందుకుంటున్న వ్యక్తి కానీ ఆయన లోపల చాలా బాధను నిరాశను ఒంటరితనాన్ని కలిగి ఉన్నాడు ఆయన తన జీవితానికి ఒక ఉద్దేశాన్ని బ్రతకడానికి కారణాన్ని ప్రేమను వెతుకుతున్నాడు కాబట్టి ఒకరోజు రాత్రి ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభు వద్దకు ఎవ్వరూ లేని సమయంలో రాత్రి వేళలో వెళ్ళాడు అప్పుడు ఏసు ఆయనతో మాట్లాడి యొక్క మనస్సుని హృదయాన్ని గ్రహించి ఆయనతో సంభాషించాడు అప్పుడు నికోదేముతో ఆయన నువ్వు తిరిగి జన్మించాలి అని చెప్పాడు అందుకు నికోదేము ముసలివాడనైన మనుషుడు ఏలాగూ జన్మించగలడు రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని అడిగాడు కానీ దాని అర్థం అది కాదు మొదటగా మనం మన తల్లిదండ్రులకు జన్మిస్తాం కానీ ఎవరైనా యేసుక్రీస్తుల విశ్వాసం ఉంచితే అది తిరిగి జన్మించడం లాంటిది అప్పుడు నీకు ఒక క్రొత్త జన్మ వస్తుంది ఆ విధంగా యేసు ప్రభు ఈ మాటలను నికోదేముకు చెప్పాడు యోహన సువార్త మూడు పదహారులో ఈ విధంగా ఉంటుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఇప్పుడు అక్కడ మీ పేరును ఒకసారి ఉంచండి దేవుడు అక్కడ మీ పేరు పెట్టి ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను కాబట్టి ఇక్కడ నికోదేము తన విశ్వాసాన్ని బట్టి రక్షించబడి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాడు యేసు ప్రభు నికోదేమును మార్చిన విధంగానే మన జీవితాలను కూడా మార్చాలనుకుంటున్నాడు ఇక్కడ మూడు విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను మొదటిది ఏంటంటే ఆయనకు మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయనతో మన సహవాసాన్ని సంబంధాన్ని కోరుకుంటాడు కానీ మీరు అనొచ్చు సార్ నేనెందుకు ఒంటరితనానన్న బాధను అనుభవిస్తున్నాను నేను చాలా నిష్ట కలిగిన వ్యక్తిని అని అనుకోవచ్చు కానీ చూడండి దేవుడే నిన్ను నన్ను తన స్వరూపము సృష్టించాడు మనలను స్త్రీనిగాను పురుషునిగాను చేశాడు ఆదాము మొదటి మానవునిగా ఉన్నాడు అవ్వ మొదటి స్త్రీగా ఉంది వారు ఏదైనా తోటలో నివసించారు అది చాలా అందమైన లోపం లేనిదిగా సృష్టించబడిన ఒక ప్రదేశం ఈ ఇరువురు మనుషులు కూడా మంచి సహవాసాన్ని దేవునితో కలిగి ఉన్నారు కానీ ఇక్కడే ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది దేవుడు మనిషిని యంత్రాలుగా సృష్టించలేదు కానీ ఒక సహవాసం సంబంధం కోసం సృష్టించాడు ఇక్కడ వివాహమైన వారు లేదా పిల్లలు కలిగిన వారు జాగ్రత్తగా గమనించండి మీరు ఎప్పుడూ ఎవరినైనా వారు ప్రేమించాల్సిన నియమం ఉంది కాబట్టి వారు మిమ్మల్ని ప్రేమించాలని ఎప్పుడు కోరుకోరు ఎందుకంటే అలా అయితే అది ప్రేమే కాదు మనం వారు మనల్ని ప్రేమించాలనుకుంటాం ఎందుకంటే వారు ప్రేమించాలని ఆశిస్తారు కాబట్టి ప్రేమించడం అనేది ఒక ప్రక్రియ మనం మన కుటుంబ సభ్యులను స్నేహితులను ప్రేమిస్తాం దేవుడు మనకు దేనినైనా ఎన్నుకునేటటువంటి స్వేచ్ఛను ఇచ్చాడు ఇక్కడ ఏదైనా తోటలో దేవుడు అవ్వ ఆదాములను మీరు అన్నీ తినవచ్చు కానీ మంచి చెడులు తెలివినిచ్చు చెట్టు ఫలాలు మాత్రం తినవద్దని చెప్పాడు కానీ బైబిల్ సెలవిచ్చేది ఏంటంటే సాతాను సర్పం రూపంలో వారిని అనుమానించేటట్లు చేసింది ఈ విధంగా కూడా చెప్పడం జరిగింది నిజంగా దేవుడు దీని పండు తినవద్దని చెప్పాడా దీన్ని చూడు ఎంత అపురూపంగా అందంగా ఉందో తీసుకొని తిను మీరు దేవతలుగా అవుతారు అని చెప్పింది అప్పుడు అవ్వ ఆ పండును తీసుకొని తిని ఆదాము కూడా ఇచ్చింది అప్పుడు వారి యొక్క అవధేయతను బట్టి దేవునికి అలాగే మనిషికి మధ్య ఉన్న బంధం తెగిపోయింది అప్పుడు మనిషి వంటతనాన్ని బాధను కష్టాలను ఎదుర్కోవడం ప్రారంభించాడు ఆ కారణం వల్లనే ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మనలో కూడా అదే పరిస్థితి ఉంది మన తల్లిదండ్రుల నుండి ఏ విధంగా అయితే కొన్ని లక్షణాలను మనం పొందుకుంటామో మొదటి మానవుడైనటువంటి ఆదాము నుండి కూడా పాపం అనేటువంటి ఒక లక్షణాన్ని మనం పొందుకున్నాం అది ఒక తరం నుండి మరొక తరానికి వ్యాపించింది అది ఈ లోకంలో ఉన్న భయంకర రోగాలు ప్రమాదాల కంటే అతి భయంకరమైనది అది అందరికీ వ్యాపించింది బైబుల్ ఒక మాట ఈ విధంగా ప్రస్తావించబడింది ఏ భేదమునూ లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు రోమ పత్రిక మూడు ఇరవై మూడు అలాగే రోమ ఆరు ఇరవై మూడులో పాపం యొక్క జీతం మరణం అని చెప్పబడింది ఒక రోజున మనమందరం చనిపోతాం జీతం అనగా మనం చేసిన పనికి ప్రతిఫలంగా వచ్చేది ఇప్పుడు మనమందరం పాపం చేసాం కాబట్టి దానికి ప్రతిఫలం మరణమే అది భౌతిక మరణం మాత్రమే కాదు కానీ ఆధ్యాత్మిక మరణం కూడా బైబిల్ సెలవిస్తుంది కదా ఇరుకు మార్గం అది జీవమునకు నడిపిస్తుంది కానీ విశాల మార్గం దేవునికి దూరంగాను నాశనముకు నడిపిస్తుంది ఇరుకు మార్గం యేసువైపు ఆయన యొక్క సిలువైపు నడిపిస్తుంది మన యొక్క పాపం వలనే మనం అబద్ధమాడతాం గర్విస్తాం వ్యామోహం చెందుతాం అందుకనే బైబుల్ చెప్తుంది కదా పాపం మనలను దేవుని నుండి వేరు చేసెను కానీ ఇక్కడ ఒక మంచి విషయం అదేంటంటే మన పాపం నిమిత్తం ఏసు ప్రభు ఈ లోకానికి పంపబడ్డాడు మన పాపముల కోసం సిలువులో చనిపోవడానికి పంపబడ్డాడు ఇదే రెండో విషయం ఈ సమయం మీరు గనక ఈ సందేశాన్ని చూస్తూ బ్రదర్ మీరు చెప్తున్నారు కానీ దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా అని ప్రశ్నిస్తే ప్రియ స్నేహితులారా ఒకసారి యేసుక్రీస్తు యొక్క సిలువను చూడండి ఆయన సిలువలో ఉన్నప్పుడు బైబుల్ చెప్పింది ఏంటంటే సిలువలో ఆయన మన పాపాలని అవమానాన్ని తన మీద వేసుకున్నాడు అక్కడ చూడండి ఆయన తన సింహాసనాన్ని పరలోకాన్ని వదిలి కన్యకకు పుట్టి ఈ లోకానికి వచ్చి ఒక పాప రహిత జీవితాన్ని జీవించాడు అందువలనే నువ్వు నేను చేయలేని పని చేయసాగాడు మన పాపాల నిమిత్తం ఆయన వెల చెల్లించాడు ఇక చూడండి యేసుప్రభు రాకమునుపు ప్రధాన యాజకుడు మనుషుల పాపం నిమిత్తం ఏ లోపం లేని బలి పశువును అర్పిస్తూ ఉండేవాడు ఇది మన పాప పాప ఇది మన పాపాలను కప్పివేస్తుంది ఇది మన పాపాలను కప్పివేస్తుంది ఇది వారు ప్రతి సంవత్సరం చేయాలి ఇది లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల వచ్చేంత వరకు చేయాలి చాలామంది నన్ను బ్రదర్ ఎందుకు కేవలం ఇరుకు మార్గం ఎందుకు కేవలం యేసు ప్రభు మాత్రమే పరలోకానికి మార్గం అని అడుగుతూ ఉండేవారు అవును ఎందుకంటే ఏసుప్రభు మాత్రమే మానవునికి యొక్క లో ఏసుప్రభు మాత్రమే మానవునిగా యొక్క లోకానికి వచ్చి పాపరహిడుగా పాపరహితుడుగా జీవించి ఈ మానవాళి కోసం ప్రాణాలు పెట్టినవాడు రెండవ కొరింది ఐదు పన్నెండులో ఈ విధంగా ప్రస్తావించబడింది ఎందుకనగా మన ఆయన ఎందు దేవుని నీతి ఎగినట్లు పాప మెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను ఆయన ఆ సిలువులో నుండి మన సమస్త పాపములను అవమానాలను తీసివేసాను ఆయన ఆ సిలువు నుండి కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు రోమ ఐదు ఎనిమిదిలో ఈ విధంగా ఉంది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను మీకు ఒక విషయం తెలుసా ఆయన నీ కోసం నా కోసం ఆ సిలువలో ఒంటరితనాన్ని అనుభవించాడు ఆ సిలువలో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అడిగాడు ఎందుకంటే ఆ సమయంలో దేవుడు కుమారుణ్ణి సిలువలో విడిచిపెట్టాడు ఆయన ఆ సిలువలో వ్రేలాడుతూ చనిపోయి పాతి పెట్టబడి తిరిగి మూడవ దినాన లేచాడు ఈరోజు ఏసుక్రీస్తు సజీవుడుగా ఉన్నాడు ఆయన పునరుద్ధానం చెప్పింది ఏంటంటే ఆయన దైవకుమారుడని లోకరక్షకుడని అలాగే ఆ పరలోకానికి ఇరుకైన మార్గం అని తెలియజేశాడు ఆయన మరణాన్ని జయించి దాని మీద విజయాన్ని సాధించాడు సాతాన్ని ఓడించి నిన్ను నన్ను రక్షించాడు ఇది కేవలం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయనకు నీ బాధలు నీ కష్టాలు తెలుసు కాబట్టి ఈ విధంగా చేశాడు ఆయన మీతో అంటున్నాడు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నీ ఒంటరితనాన్ని చూశాను భయాన్ని చూశాను బాధలను కూడా చూశాను అలాగే నేను నువ్వు తెలుసుకోవలసిన నేను నువ్వు తెలుసుకోవ తెలుసు తెలుసుకోవలసిన ఒక విషయం ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అదే యేసు ప్రభు నీతో చెప్పేది నేను ప్రారంభంలో చెప్పిన ఆ చిన్న అబ్బాయి యొక్క జీవితాన్ని మార్చాడు ఈ యేసు ప్రభు నికోదేము యొక్క జీవితాన్ని కూడా మార్చగలిగాడు అదేవిధంగా ఇప్పుడు నీవు విశ్వసించినట్లయితే నీ జీవితాన్ని కూడా మార్చగలడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు తనతో మనకు సహవాసాన్ని సంబంధాన్ని కోరుకుంటున్నాడు మూడవదిగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనతో ఎల్లకాలం ఉండాలనుకుంటున్నాడు మన మరణం తర్వాత నిత్యత్వానికి లేదా నిత్యజీవానికి వెళ్ళటం అనేది అందరికీ తెలిసిన విషయమే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అదేవిధంగా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు నీతి న్యాయం కలిగి ఉన్నాడు కావున పాపం ఉన్న చోట్ల ఆయన ఉండలేడు ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు కాబట్టి మనం ఆయన స్వరూపంలో సృష్టించబడ్డాం మనకి ఆత్మ ఉంది అది నిత్య కాలం జీవిస్తుంది మనం గనక ఏసు ప్రభు జీవితంలో లేకుండా మరణిస్తే బైబుల్ చెప్తుంది కదా మనం నరకానికి వెళతాం అక్కడ ఒంటరితనం బాధలు కష్టాలు ఉంటాయి కానీ మనకందరికీ ఒక శుభవార్త ఏంటంటే పరలోకం కూడా ఉంది అక్కడ రోగాలు ఉండవు బాధలు ఉండవు చింతలు ఉండవు అది సంపూర్ణమైన దేవుని సన్నిధిగా ఉంటుంది కానీ నేను ముందుగానే చెప్పిన విధంగా పరలోకానికి చాలా మార్గాలు ఏమీ లేవు ఒకే ఒక్కటి అదే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యోహాను పద్నాలుగు ఆరులో ఈ విధంగా అంటాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు అలాగే అపోస్ల కార్యాలు నాలుగు పన్నెండులో మరి ఎవని వనల మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామమునని మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులలో మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను దీనిని బట్టి అర్థమయ్యే అంశం ఏంటంటే ఏసుక్రీస్తు మాత్రమే రక్షణకు మార్గం దానిని మనకు మనమే సంపాదించుకోలేం బైబుల్ దానిని ఒక బహుమతిగా ప్రస్తావించింది ఎఫ్ఎస్సి రెండవ అధ్యాయము ఎనిమిది నుంచి తొమ్మిదవ వచ్చిన మనం చూస్తే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియ వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు దేవుడిచ్చే రక్షణ ఉచితం కానీ నీవు దానిని పొందుకోవలసిన బాధ్యత నీపై ఉంది యేసుక్రీస్తుని స్వీకరించవలసిన బాధ్యత నీపై ఉంది మన నోటితో దేవా నేను పాపిని నన్ను క్షమించు అని కోరితే అది పశ్చాత్తాపం అవుతుంది అపోసుల కార్యాలు మూడు ఇరవైలో మీ కొరకు నియమించిన యేసుక్రీస్తును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి అని ప్రస్తావించబడింది ఎప్పుడైతే మన విశ్వాసాన్ని ఏసుక్రీస్తులో ఉంచి నమ్ముతామో మన పాపాలు క్షమించబడతాయి ఏసు ప్రభుతో మనకు వ్యక్తిగత సహవాసం ఏర్పడుతుంది అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు తద్వారా మన యొక్క నిత్య జీవానికి ఒక నిరీక్షణ అనేది వస్తుంది దానిని బట్టి ఆయన నీలో ఉన్న ఒంటరితనాన్ని అవమానాన్ని తీసివేస్తాడు ఆయన విరిగిపోయిన నిన్ను సంపూర్ణంగా చేస్తాడు కానీ మనం బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఆయనే మార్గం అని ఈ లోక రక్షకుడని నమ్మాలి ఈ సమయంలో నాకు ఒక కథ గుర్తుకు వస్తుంది అది తాడు మీద నడిచే ఒక వ్యక్తి గురించి ఆయన పేరు బ్లాండిన్ ఒకసారి ఆయన నయాగర జలపాతం మీద ఒక నూట పదకొండు వందల అడుగుల పొడవు ఉన్న తాడుని ఒకవైపున న్యూయార్క్ ప్రాంతానికి మరోవైపున కెనడా ప్రాంతానికి కట్టి దాని మీద నడవాలని ప్రయత్నం చేశాడు పలుసార్లు దాని మీద నడిచాడు కూడా సైకిల్ కూడా తొక్కాడు ఒకసారి అయితే ఆ త్రాడు మీద ఒక స్టవ్ తీసుకువెళ్ళి ఆమ్లెట్ కూడా వేశాడు అలా ఒకసారి ఇంకొక ప్రయత్నం కూడా చేశాడు అదేంటంటే ఒక చక్రాల బండిలో కొన్ని ఇటుకలు వేసి ఆ ఎత్తైన పొడవైనటువంటి త్రాడు మీద నడవటం ప్రారంభం చేశాడు దానిని ఆయన సాధించాడు కూడా దానిని చూసిన జనం అరుస్తూ అభినందనలు తెలియజేశారు ఆ తర్వాత ఆయన ఆ ప్రజలను ఒక ప్రశ్న అడిగాడు ఎంతమంది ఇక్కడ నేను ఈ చక్రాల బండిలో ఇటుకలకు బదులుగా ఒక మనిషిని కూర్చోబెట్టి నడిపించగలనని నమ్ముచున్నారు అని అడిగాడు అప్పుడు అందరూ మేమందరం నమ్ముచున్నాం అని అంటారు అప్పుడు బ్లాండిన్ వెంటనే ప్రజలో ఉన్న ఒక వ్యక్తి వైపు చూసి అయితే నువ్వురా అని పిలిచాడు ఆ మాట వినగానే ఆ వ్యక్తి అక్కడ నుండి పారిపోయాడు మరలా కనిపించలేదు కాబట్టి చాలామంది మాట్లాడతారు వాళ్ళు విశ్వస్ విశ్వసిస్తున్నారని నమ్ముతున్నారని కూడా చెప్తారు కానీ చక్రాల బండిలో కూర్చోవడానికి ధైర్యం చేయరు కానీ చూడండి మీరు యేసుక్రీస్తు వద్దకు వచ్చినప్పుడు విశ్వాసం అనే చక్రాల బండిలో కూర్చోవాలి అప్పుడు ఆయన దానిని దాటి అవతలకు వెళ్ళడానికి సహాయం చేస్తాడు యోహాను ఐదు ఇరవై నాలుగులో ఉన్నటువంటి మాట నాకు చాలా ఇష్టం అక్కడ ఇలా ఉంటుంది నా మాట విని నన్ను పంపినవాని అందు విశ్వాసముంచేవాడు నిత్య జీవము గలవాడు వాడు తిరి తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటియున్నాడని మీతో నిత్యమ్మగా చెప్పుచున్నాను చెప్పబడిన కథను తిరిగి ఒక చిత్ర రూపంలో మనం గమనించినట్లయితే నయాగర జలపాతానికి రెండు ప్రక్కలు ఉంటాయి అమెరికా ఒక ప్రక్క కెనడా మరో ప్రక్క మనం మన విశ్వాసాన్ని ఆ చక్రాల బండిలో పెట్టి ఆ జలపాతాన్ని దాటవలసిన వారమై ఉన్నాం అదేవిధంగా ఏసుక్రీస్తులో మన విశ్వాసాన్ని ఉంచి ఈ లోకం మరణం అనే వాటిని దాటవలసిన వారమై ఉన్నాం ఆయనలో విశ్వాసం ఉంచితేనే ఇది సాధ్యం అది కూడా అందరి యొక్క వ్యక్తిగత విషయం మీద నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది రోమా పదో అజయము తొమ్మిదో వచనంలో ఈ విధంగా ఉంది అదే మనగా ఏసు ప్రభువాన్ని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు అని ప్రస్తావించబడింది ప్రియ స్నేహితులారా దేవుడు మనల్ని మర్చిపోలేదు బైబుల్ సెలవిస్తుంది కదా శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన అనగా దానికి ఆదియు అంతము లేనటువంటిది దానికి అవధులు అనేవి ఉండవు రెండవ కొరి ఐదు పదిహేడులో ఈ విధంగా ఉంది కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఎదుగో క్రొత్తవాయను ఇప్పుడు విశ్వాసంతో మిమ్మల్ని ఏసుక్రీస్తు వద్దకు ఆహ్వానిస్తున్నాను అలాగే నాతో కలిసి ప్రార్థన చేయుటకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను కానీ ఈ ప్రార్థన మిమ్మల్ని పరలోకం తీసుకువెళ్ళదు ఏసుక్రీస్తులో మీ విశ్వాసమే మిమ్మల్ని పరలోకం తీసుకువెళ్తుంది మీ విశ్వాసం లేదా నమ్మకం అనగా చక్రాల బండిలో రావటం లాంటిది మీ జీవితాన్ని ఆయన హస్తాల్లో పెట్టాలి ఆయన ఈ లోకానికి మన పాప నిమిత్తం వచ్చి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడని కూడా నమ్మాలి మీరు ఎక్కడ ఉన్నా ఎక్కడ నుండి చూస్తున్నా ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు గనక మీ యొక్క ఒంటరితనాన్ని తీసేసుకోవాలనుకుంటే ఆయనకు దగ్గరగా రావాలి కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి ఆయన నమ్ముకున్న తర్వాత నువ్వు మరలా ఎన్నటికీ ఒంటరి బాధను అనుభవించవు అని అర్థం కాదు కానీ హెబ్రీ పదమూడవ అధ్యాయం ఐదులో ఈ విధంగా ఉంటుంది నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను ఆయనలో విశ్వాసం ఉంచితే ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటాడు అప్పుడు తిరిగి దేవునితో సహవాసాన్ని పొందుకుంటాం పాపంలో పడక మునుపు అవ్వ ఆదాం ఏ విధంగా అయితే దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారో అలాగే మనము ఉంటాం ఈ సమయంలో ఇప్పుడే మిమ్మల్ని నాతో కూడా ప్రార్థన ద్వారా యేసుక్రీస్తుని మీ స్వంత రక్షకునిగా స్వీకరించడానికి ఆహ్వానిస్తున్నాను దయచేసి మీ కళ్ళు మూసుకొని నాతో కూడా ఈ ప్రార్థన చేయండి ప్రేమైన దేవా నాలో పాపం ఉన్నదని నేను పాపినని నాకు తెలుసు అదేవిధంగా మీరు కుమారుడైన యేసుక్రీస్తుని నా పాపంలో కొరకు చనిపోవటం నిమిత్తం ఈ లోకానికి పంపించారని ఆయన నా పాపాలను క్షమించగలడని గ్రహించాను అలాగే నాలో ఉన్న ఒంటరితనాన్ని బాధను విరిగి నలిగిన స్థితిని తీసివేసి శాంతిని ఆనందాన్ని కలుగజేస్తాడని తెలుసుకున్నాను ఈరోజు నా జీవితాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను ఈ సమయం నుండి నా జీవితాన్ని నీ నామ మహిమార్థం వాడుకోనండి ఏసునామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను ఆ మేన్ ప్రి స్నేహితులారా ఏసుక్రీస్తులో మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను బైబిల్లో వార్త పరిహన అధ్యాయంలో చూసినట్లయితే మనం ఒక విషయాన్ని గమనించవచ్చు ఎప్పుడైతే ఒక పాపి రక్షించబడతాడో అప్పుడు పరలోకంలో సంబరాలు వేడుకలు ఉంటాయి ఎందుకంటే ఏసుక్రీస్తు ద్వారా నిరాశ నుండి ఆశలోనికి అశాంతి నుండి శాంతిలోనికి మరణం నుండి జీవంలోనికి మార్పు చెందడం అనేది జరుగుతుంది మీరు పొందిన ఈ నూతన అనుభవాన్ని మాతో కూడా పంచుకోండి అప్పుడు మేము కూడా మీతో సంతోషిస్తాం ఇక్కడ ఇవ్వబడిన ఫోన్ నంబర్కి టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా మాకు తెలియజేయవచ్చు అలాగే ఇక్కడ ఇవ్వబడిన ఈమెయిల్ ద్వారా కూడా మాకు తెలియజేయవచ్చు ఎందుకంటే మీ యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మేము కూడా సహాయం చేస్తాం ఆయన కృపను బట్టి ఇప్పుడు మీరు ఒంటరి బాధ నుండి విముక్తి అయ్యారని మేము ఆశిస్తున్నాం అలాగే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మరొకసారి గుర్తు చేస్తూ నేను నా మాటలను ముగిస్తున్నాను దేవుడు మనలను దీవించనుగాక ఆ మేన్